నమస్కారం. సిటీకేబుల్ వార్తలకి స్వాగతం. ఈరోజు నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో సబ్ స్టేషన్ ప్రక్కన నవనవలాడే రుచులను అందించడానికి కృతుంగ రెస్టారెంట్ను స్థానిక ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి స్వహస్తాలతో దీపాలంకరణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్, మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నల్గొండలో మంచి రెస్టారెంట్ ఆరంభించడం ఆనందదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో కృతుంగ రెస్టారెంట్ ఫౌండర్ శ్రీమతి మందడి ఉష గారు, నిర్వాహకులు బండ శ్రీధర్ రెడ్డి, బండ శ్రీకాంత్ రెడ్డి, దోనాల నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెస్టారెంట్ ప్రారంభించినాము. ఇందులో రాగి ముద్ద, నాటుకోడి చాలా ఫేమస్. హెల్త్ అండ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం లాగా రాగి ముద్ద మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. నల్గొండ వాసులకి కొత్త రుచులు ఇంట్రడ్యూస్ చేయడానికి శ్రీకాంత్, శ్రీధర్ రెడ్డి, కిరణ్ వాళ్ళు ముగ్గురు కలిసి రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. కృతుంగ ఫుడ్ అంటే రాయలసీమ తెలంగాణకు సంబంధించినది. నాటుకోడి బిర్యానీ, నాటుకోడి పులుసు, రాగి సంగటి చాలా ఫేమస్. నల్గొండ ప్రజలందరూ ఎంజాయ్ చేయాలని కోరుతూ